Hi friends, welcome to my Tati's man. Well, name mixes chubichibutunanu, paneer pala with pressure cooker. So paneer pala ani pressure cooker lo ela cheskovala ani cheppesi. So late cheyakunda process chuseddam. So ikkada nenu teeskunanu pressure cooker ni ante steel pressure cooker teeskunanu. So telisinde kada mana aluminum non-stick pans koncham avoid chesthe better. So ikkada nenu teeskunanu koddiga oil koddiga ghee veskunanu. So ఇప్పుడు నేను ఆ పన్నీర్ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను ఇలా ఇష్టం లేని వాళ్ళు లేదు ఈ ప్రాసెస్ లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పన్నీర్ ని అలాగే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే కొద్దిగా ఫస్ట్ కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను ఇది pan కి స్టిక్ అవుతూ ఉంటుందండి సో పేషెన్స్ గా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి స్లోగా కుక్ చేసుకో ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకుందాము సో ఇప్పుడు ఇదే ఆయిల్ లో మనం రిమైనింగ్ ప్రాసెస్ కూడా కంటిన్యూ చేద్దాం సో ఇక్కడ నేను తీసుకున్నాను బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క ఇవి రెండు వేసుకున్న తర్వాత స్పైసెస్ వేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేస్తున్నాను సో ఇవి గ్రీన్ చిల్లీ కూడా వేగిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా మనం ఇంట్లో తయారు చేసుకునేది చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా అండి బయటవి స్టాక్ ఉంటాయి ప్లస్ అవి ఎలా మేక్ చేస్తారో మనకి తెలియదు సో అందువల్ల టేస్ట్ కూడా మారిపోయే ఛాన్స్ ఉంది సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా సేఫ్ సో ఇప్పుడు నేను వేస్తున్నాను పసుపు అండ్ కొద్దిగా కరివేపాకు ఇంకా కొత్తిమీర సో ఇక్కడ నేను తీసుకున్నాను క్యారెట్స్ అండ్ ఫ్రెంచ్ బీన్స్ అండి సో మీకు ఇష్టం ఉన్న వాళ్ళు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు ఇదే టైంలో కార్న్ వేసుకోవచ్చు క్యాలిఫ్లవర్ వేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైతే వెజిటబుల్ ఆప్షన్స్ ఉన్నాయో అవి వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఈ టూ వాటితోనే చేస్తున్నాను సో ఇప్పుడు నేను రైస్కి సరిపడా కంప్లీట్ సాల్ట్ ఇక్కడే వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను సో ఇక్కడ నేను టూ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను సో క్వాంటిటీ తగినట్టు నేను రైస్ సాల్ట్ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను సో టూ స్పూన్స్ సరిపోతుంది సో ఇవి మగ్గిపోయిన తర్వాత కొద్దిగా మనం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సో ఇక్కడ నేను తీసుకున్నాను దేవాయ బ్రాండ్ బాస్మతి రైస్ సో ఇది పలావ్కి కానీ బిర్యానీకి కానీ చాలా బాగుందండి ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ కంప్లీట్గా ఇది నా ఒపీనియన్ మాత్రమే సో ఇది సూపర్ మార్కెట్లో కూడా మీకు అవైలబుల్ ఉంది సో ఇప్పుడు నేను వాటిని కొద్దిగా క్లీన్ చేసుకునేసి నానపెట్టుకున్నాను సో ఇప్పుడు మనం వేసుకుందాం రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి అండ్ గరం మసాలా సో కారం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ యూ కెన్ స్కిప్ మీరు దాన్ని అవాయిడ్ చేయొచ్చు రెడ్ చిల్లీ అదే ఒట్టిమీర పొడిని అవాయిడ్ చేయండి కారం వద్దనుకుంటే మాత్రం సో ఇక్కడ నేను స్పైసీగా ఉండాలి అని చెప్పేసి రెడ్ చిల్లీ పౌడర్ వేసాను సో ఈ విధంగా రైస్ని ఈ విధంగా నానపెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని కూడా వంపేసుకోవాలి ఈ వాటర్ని వంపేసుకొని కుక్కర్లో మనం కలిపేసుకుందాం సో ఇక్కడ ఏంటంటే చాలామంది రైస్ వేసే ముందర వాటర్ వేసేసి వాటర్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత రైస్ కలుపుతారు అలా చేయడం కంటే నాకు ఈ మెథడ్ చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందండి ఇలా చేయడం వల్ల రైస్కి మసాలా బాగా పట్టుతుంది ప్లస్ మనకి పొడి పొడిగా కూడా వస్తుంది రైస్ సో ఇక్కడ నేను మసాలా అంతా బాగా పట్టాలి అని చెప్పేసి
స్లోగా కలుపుతున్నాను. ఎక్కడే కానీ మనకి రైస్ బ్రేక్ అవ్వకుండా కలుపుకోవాలి. సో రైస్కి మసాలా బాగా పట్టింది అనుకున్న తర్వాత మాత్రమే మనం వాటర్ వేసుకోవాలి. సో మొత్తం కంప్లీట్గా రైస్ తిప్పుతున్నాను. సో చూసారా, ఈ విధంగా రైస్ అంతా బాగా పట్టేసింది. ఇప్పుడు మనం కొద్దిగా పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవైనా వేసుకోవచ్చు. ఫ్రై చేసుకోకుండా అలాగే కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కూడా మనం వేసేసుకోవచ్చు తిరుగుమాతలోనే. సో ఈ విధంగా రైస్కి మసాలా బాగా పట్టిన తర్వాత నేను ఇక్కడ తీసుకున్నాను 1 గ్లాస్ వాటర్, రైస్కి 1.5 గ్లాస్ వాటర్. సో ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్. ఇదన్నమాట మెజర్మెంట్. 1:2 తీసుకోవచ్చు, బట్ ఏంటంటే అది మరీ సాఫ్ట్గా అయిపోతుంది రైస్. సో అందుకనేసి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం కుక్కర్లో రైస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ప్రెజర్ అంతా వెళ్ళిపోయిందన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేయండి. సో చూసారు కదా, చాలా బాగుంది అసలు. సో ఇంకా డిష్ అవుట్ చేసుకుందాం. ఇదండి పన్నీర్ పలావ్ ఇన్ ప్రెజర్ కుక్కర్. సో పన్నీర్ పలావ్ ఇలా ప్రెజర్ కుక్కర్లో చేసుకున్నా కూడా మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. మీరు కూడా టేస్ట్ చేసినప్పుడు మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అప్డేట్స్ మీకు ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. బై బై.